కానీ నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది అన్ననన్ననన్న అంత మాటనకండి అసలు మీరు అంటే నాకు ఎంత ఇది ఎంత అది మీకు విషయం చెప్నా మహాత్మా గాంధీ గారి విగ్రహం కనబడ్డప్పుడు జైంది కొడతాను మళ్ళీ మీరు కనబడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టనో అదే ప్రిన్సిపల్ చాలా సంతోషమయ్యా అలాంటి మహాపుడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తుంగతాపేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుందయ్యా పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి చేతిండా పని ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ నమస్తే నాధురామ్ ఫుడ్ తిన్నావా గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావేం అప్ప జోకు ఏంటోయ్యా చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గారి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను కానీ ఆడికంటే నువ్వు 3 టైమ్స్ గొప్పడివయ్యా అక్క మహాత్మా గాంధీనే చెప్పాడు కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క పలిగా లేపించావు ఏంటోనయ్యా అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు చంపేస్తున్నారు మహాత్మా గాంధీని చంపారా ఇందిరా గాంధీని చంపారా రాజీవ్ గాంధీని చంపారా కానీ ఆళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు మరి నువ్వు ఎట్టే టైం ఎట్టే స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు లటక్కమని ఎగిరిపోయారు మరి నేను ఉన్నాను ఎందుకు ఓన్ వైఫ్ ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయ్యా మూడు మర్డర్లు చేసిన వాడికి నీకు ఒకటే శిక్ష లింగులుడికి మట్టు సింగిల్ మర్డర్ చేసిన వాడికి నాకు ఒకటే శిక్ష ఇప్పుడు నాకు అర్థమైందిరా నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్ నాలి కట్ అనేసావా ఇక నీ ఫుడ్ కట్ నీ జన్మలో ఫుడ్ తినలేదు ఎవరు రే సరిగ్గా ఈ టైం కే రంగా వాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా వచ్చేస్తున్నారు నువ్వు ఇంకా లంకించుకో వటపత్రశాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 అమ్మా చందన ఫుడ్ బెడ్ లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు నా మాట విని సింగిల్ ఇడ్లీ అయినా తిన్నమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీ దేవా తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు నమస్కారం అంటే చిన్నతనంలోనే ఎందుకమ్మ ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు నమస్కారం నమస్కారం వస్తానమ్మా ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది మన పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దుప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు లక్ష్మి నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డపూతిళ్లలో నిద్రపుచ్చుతారు పెళ్లిపీటల మీద పెళ్లి కూతురు తెల్లచీరే కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మించిన మంచితనం మంచితనాన్ని మించిన భక్తి మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలికంత పొడుగు ఏమిటి విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే రంగడికా